భూముల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు రైతన్నల ఆవేదన, మరోవైపు ప్రజల విషజ్వరాలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించవలసిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై ఫీజు వసూలు చేయాలని అధికారులపై ఒత్తిడి చేయటాన్ని తప్పుబట్టారు. రుణమాఫీ లేక రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతుంటే అధికారులు వారికి ఫోన్లు చేసి ఫీజులు కట్టకుంటే లేఅవుట్లను రద్దు చేస్తామని భయపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను పిలచడమే లక్ష్యంగా చేసుకుందని హరీష్ రావు మండిపడ్డారు. నాడు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని చెప్పిన ప్రభుత్వమే నేడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో ఎందుకు దోపిడీ చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో గెలవాలని ప్రజలకు ఎల్ఆర్ఎస్పై ఆశలు కల్పించారని, ఉచితంగా అమలు చేస్తామని చెప్పి నేడు ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ హామీల డొల్లతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్పై ఫీజుల వసూళ్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఎల్ఆర్ఎస్పై ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.